టు ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ బేసికలీ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్. ఇక్కడ ఏంటంటే మనకు పక్కన మనకు అర్బన్ లో కాంక్రీట్ జంగల్ లో మనకు స్క్వీజ్ అయి ఉన్నాం స్ట్రెస్ బస్టర్ గా. లేకపోతే భూపాల్పల్లి అడవులలో పోయి షీఈస్ మూవింగ్ దేర్ అండ్ మేడం గారు కూడా ఇక్కడికి తీసుకొచ్చి మన అర్బన్ లో కూడా ఇక్కడ దానికంటే మంచిగా ఒకవేళ కలెక్టర్ గారు సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరు కలిపి ముందుకు తరగనప్పుడు నువ్వు కెమెరా లేకపోతుంది ఇంకా కూర్చు లేపాలి. అంతే అంటారా నువ్వు జరిగానా నువ్వు సైడ్ కుండు కొద్దిగా గ్రూప్ ఫోటో లాగా ఉండండి. ఇట్లా వెనకరండి సెల్ ఫోన్ ఆఫ్ చేయాలి. అయ్యా నువ్వు జరిగా ఓ అన్నా సార్ సో ఐఎమ్ హ్యాపీ ఇంతమంది ఎంతూజియాస్టిక్ గా ఈరోజు ట్రెక్ చేయడానికి వచ్చినందుకు. యాక్చువల్లీ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లెడ్ బై కన్జర్వేటర్ సార్ చాలా ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు మన భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ లో ఈకో టూరిజం ప్రమోట్ చేయడానికి. సో అది వరంగల్ అర్బన్ లో కూడా స్టార్ట్ చేసినందుకు ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్స్ సార్. దెన్ మనకి యాక్చువల్లీ ఇక్కడ వరంగల్ అర్బన్ లో ఎక్కువ ఫారెస్ట్ లేదనుకుంటాం కానీ యాక్చువల్లీ దిస్ ఇస్ అవర్ బిగ్గెస్ట్ ఫారెస్ట్ బ్లాక్. ఇన్ఫాక్ట్ ది ఓన్లీ 2 ఫారెస్ట్ బ్లాక్స్ లో ఇది ఒక ఫారెస్ట్ బ్లాక్. ఇక్కడ వి హావ్ అరౌండ్ 4000 ఆడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. సో వీ ఫీల్ ఇది దీన్ని కొంచెం ఎఫర్ట్ పెడితే దీన్ని ట్రెక్కింగ్ కిను ఈకో టూరిజం కి ఇట్ విల్ బి అ గుడ్ రిసోర్స్ బికాస్ సిటీ నుంచి ఓన్లీ 20 కిలోమీటర్లే ఉంది కాబట్టి. సో ఐ హోప్ వీ కెన్ డూ దిస్ అండ్ మీ అందరి సపోర్ట్తో అండ్ సహకారంతో ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ బికాస్ ఎండ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. థ్యాంక్ యూ సార్.